హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ హారికా టాక్స్. ఈ మధ్య అందరికీ వైరల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ ఎక్కువగా వస్తున్నాయి కదా. మా తమ్ముడు కూడా కొంచెం కాఫ్ అండ్ కోల్డ్తో సఫర్ అయ్యాడు. ఇంకా డాక్టర్ ఇచ్చిన మెడికేషన్తో పాటు ఇంట్లో మేము ఏమేమి చేసామో మీకు షేర్ చేసుకుంటాను. కొంచెం ములగ చెట్లు ఆకులు, జీలకర్ర, పసుపు వేసి నీళ్ళల్లో బాగా మరగపెట్టి మార్నింగ్ టైం ఇచ్చేవారు. అది తాగిన ఒక హాఫ్ అన్ అవర్కి ఇలా ఒక 10 నానబెట్టిన బాదం తినేవాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చాలా హెల్దీగా ప్రిపేర్ చేసేవాళ్ళం. ఇక్కడ మేము మా తమ్ముడికి బీట్రూట్ ఇడ్లీ ఇస్తున్నాం. ఇంకా ఆ చేతికి ఏంటి అని అనుకుంటున్నారా? ఆ కర్చీఫ్లో కొంచెం బియ్యం, కొద్దిగా కర్పూరం, ఇంకొంచెం వామ్ వేసి తమ్ముడి చేతికి కట్టాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఒక 1/2 లీటర్ పాలల్లో కొద్దిగా దంచిన అల్లం, కొన్ని మిరియాలు, కొంచెం పసుపు వేసి బాగా మరగపెట్టి వాటినే తమ్ముడికి ఇచ్చేవాళ్ళం. ఇంకా నైట్ పడుకునే ముందైతే పాలల్లో కొద్దిగా పసుపు, సొంటి వేసి బాగా మరగపెట్టి ఇచ్చేవాళ్ళం. 1/2 లీటర్ సగం అయ్యేంత వరకు మరగపెట్టేవాళ్ళం. ఇంకా ఉదయం, సాయంత్రం ఈ విధంగా మిల్క్ ఇచ్చేవాళ్ళం. ఇంకా వాటర్ అయితే బాయిల్ చేసిన వాటరే తాగేవాడు. ఇంకా అందులో మమ్మీ కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు వేసి దాంట్లో బాయిల్ చేసేవారు. ఇంకా అన్నిటికంటే మెయిన్ ఏదైనా ఉందంటే ఆవిరి పట్టడం. దానికోసం మమ్మీ ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మరగపెట్టేవారు. ఇంకా బాగా మరిగిన తర్వాత తీసుకొచ్చి అందులో ఈ ఈజీ బ్రీత్ టాబ్లెట్స్, ఇంకా జిందా తెలస్మాత్ ఒక 2 డ్రాప్స్ వేసుకొని ఆవిరి పెట్టుకునేవాడు. ఇంకా ఈ ఈజీ బ్రీత్ టాబ్లెట్స్ ప్రతి మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ఈ జిందా తెలస్మాత్ డ్రాప్స్ కూడా వాటర్లో వేసుకొని తాగితే చాలా మంచిది. ఈ రెమెడీస్ చేస్తూ మెడిసిన్ తీసుకుంటే మా తమ్ముడికి నియర్లీ ఒక 5-6 డేస్లోనే రికవర్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.